హలో సార్ రాకేష్, ఏమైంది తమ్మి? మాలపూలు ఎక్కువ వస్తాను, ఇంకా పడ్డ ఆరోగ్యం అని చెప్పింది. ప్రచారం ఉండే నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు, ఆ ధైర్యం కూడా. నాకు చాలా రోజులుగా పరిచయం ఉన్న వ్యక్తి మిత్రుడు రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలుసుకొని వారిని కలుసుకోవాలని నేను వారి ఇంటికి వచ్చాను. ఒక నిబద్ధత కలిగిన కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి, ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అందుకని రాకేష్ రెడ్డిని కూడా రెండు మూడు సందర్భాలలో కలిసినప్పుడు అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి యంగ్ లీడర్స్ చాలా అవసరము ఈ రాజకీయ వ్యవస్థకు అని నేను ఆలోచిస్తూ ఉంటాను. అయితే భారతీయ జనతా పార్టీకి విశేషమైన సేవ చేసిన, అన్ని రకాలుగా ఒక ఎన్ఆర్ఐగా యుఎస్లో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఇండియాకు వచ్చి ఇన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో చురుకైన పాత్ర పోషించి ఆ పార్టీ యొక్క పటిష్టతకు కృషి చేసిన హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించాడు, ఆ అవకాశం వారికి రాలేదని మనస్తాపం చెంది భారతీయ జనతా పార్టీకి అధికార ప్రతినిధి పదవికి వారు రాజీనామా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కలిసి నేను నా సంఘీభావాన్ని తెలిపాను. అంతేకాకుండా ఒక మాట కూడా వారిని అడిగాను, మీరు మీలాంటి వారు భారత రాష్ట్ర సమితిలోకి వస్తే బాగుంటుంది, కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మీరు భారత రాష్ట్ర సమితిలోకి రావాలని చెప్పి నేను పార్టీ పరంగా వారిని ఆహ్వానించడం జరిగింది. వారు ఆలోచించుకొని చెప్తామని అన్నారు. థ్యాంక్ యూ. ఏమన్నా మీతో కాంటాక్ట్ అవుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు రవియం శ్రీయర్ గారు, నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినటువంటి విషయాన్ని తెలుసుకొని స్వయంగా మా క్యాంపు కార్యాలయానికి వచ్చి నాతో మా పార్టీ కార్యకర్తలతో మాట్లాడి వారు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఈ విషయాన్ని మా కార్యకర్తలతోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా సహచరులతోని చర్చించి మేము మళ్ళీ మీకు చెప్తామని
ఒక జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు ఇలాంటి సందర్భంలో వారు రావడం, మా బాధను వారి సైతం పంచుకోవడము నిజంగా